ఫైట్ చేస్తూ వాటి వైపు కమ్ చేసే ప్రాసెస్ చేస్తున్నాం. మళ్ళీ ఎలక్షన్ రోజు కూడా, ఆఖరికి పోలింగ్ రోజు కూడా వ్యక్తిగతంగా నేను జరిగింది 229, 233, 32 ఏ ఈ బూత్లకు వెళ్ళటం జరిగింది. అభ్యర్థి నేను నన్ను కూడా వెళ్ళనీయకుండా లోపల ఉన్న మా ఏజెంట్లు లాగేసి బయటికి వాళ్ళందరినీ పోలీసుల ద్వారా, పోలీసులు కంప్లీట్ గా అవుట్ రైట్ గా ప్రత్యక్ష సాక్షి నేనే, అభ్యర్థినైనా నన్ను నాకు రక్షణ కల్పించి మీరు లోపల తీసుకెళ్లాలంటే దానికి కూడా వాళ్ళు చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఎస్పీ గారు కాల్ ఆ రోజు నేను కాల్ చేయడం జరిగింది. ఎస్పీ గారు ఇప్పుడే మీకు ఫోర్స్ ను పంపిస్తున్నాను అది పంపిస్తున్నాను అని చెప్పి అరగంట సేపు వెయిట్ చేసినా కూడా ఎవరిని పంపించలా. అదే విధంగా రిగ్గింగ్ చేసుకునేటటువంటి పరిస్థితి, ఒకవైపు దొంగ ఓట్లు ఒకవైపు రిగ్గింగ్, ఇంత భారీ స్థాయిలో వాళ్ళు రమారమి 7,000 ఓట్లు టార్గెట్ పెట్టుకుని తిరుపతిలో పోలింగ్ చేయడం జరిగింది దొంగ ఓట్లు. అయితే ప్రతి దానికి ఒక ఇది ఉంటుంది అన్నట్టు, వీళ్ళు ఎంత కవర్ చేసినా, డబ్బులు ఇచ్చారు, ఈ విధంగా దొంగ ఓట్ల రూపంలో వేశారు, ఎన్ని చేసినా కూడా ప్రజాభిమానం ప్లస్ ప్రజల యొక్క ఆకాంక్ష ఏ విధంగా ఉందంటే వీటన్నిటిని దాటి, అంటే బియాండ్ ద స్టేజ్ అన్నమాట. ఆ స్టేజ్కి వచ్చేసి మనం ఎంత ఇదిగా, అంటే జనరల్ గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ శాతం గత ఎన్నికలు చూసుకుంటే మనకి 50-60% ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఎన్నికల్లో 70% రావటం ద్వారానే పట్టభద్రుల్లో ఎంత ఆందోళన, చదువుకున్న వాళ్ళు ఎంత ఆందోళన ఈ రాష్ట్రం పట్ల ఉందనేది అర్థమైంది. అలాగే లైన్ లో గంట 2 గంటలు నుంచి ఓటు వేయాలంటే కూడా ఆలోచించేటటువంటి పట్టభద్రులు లేకపోతే ఎంప్లాయీస్ కూడా 2 గంటలు 3 గంటలు సాయంత్రం కొన్ని పోలింగ్ బూత్లు అయితే 4 నుంచి 8 వరకు కూడా పోలింగ్ జరగటం జరిగింది. అదే మనకి చూపించింది వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా కూడా ప్రజల యొక్క ఆకాంక్ష అనేది ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ ఓటింగ్ జరిగి ఇంత అఖండమైన విజయం తెలుగుదేశం పార్టీకి రావటం జరిగింది. నా తూర్పు రాయలసీమ పరిధిలో 39,000 ఓట్ల మెజారిటీ రావటం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈ 36 నియోజకవర్గాల్లో కేవలం 5 నియోజకవర్గాల్లో గెలవటం జరిగింది. నెల్లూరు జిల్లాలో 10 స్థానాలు కోల్పోయాం, చిత్తూరు జిల్లాలో 9 కోల్పోయాం. అయినా కూడా ఈరోజు అత్యధిక మెజార్టీ ప్రతి రౌండ్ లో ప్రతి నియోజకవర్గంలో మెజార్టీ రావటం జరిగింది. అందువల్ల మేము ఆ దొంగ ఓట్లు ఎన్ని ఉన్నా కూడా కవర్ చేసి విన్నవగలిగాం. అంటే శ్రీకాంత్ గారు, కులానికి ప్రాంతానికి వర్గానికి లేదా 3 రాజధానులని ఎమోషన్లకి లేదా సంక్షేమానికి వీటికి వేటికి కూడా లొంగకుండా డబ్బుకి బెదిరించడానికి భయపెట్టడానికి ప్రలోభాలకి దాడులకి వేటికి లొంగకుండా 3 ప్రాంతాల్లో ప్రజలు ఒకే తీర్పు ఇచ్చారనుకోవచ్చా? పులివెందుల కడప నుంచి మొదలు పెడితే ఇచ్చాపురం వరకు పర్ఫెక్ట్లీ మీరు చెప్పింది కరెక్ట్ అండి. బియాండ్ అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులకి, ఈ దుర్మార్గమైన పనులకి ఆందోళన ఏ స్థాయిలో ఉందంటే వాళ్ళకి ఇంక ఈ రాష్ట్రంలో మనం బతకలేము, మళ్ళీ గనక ఈ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మనం ఈ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయేటటువంటి పరిస్థితి అని సామాన్య జనానికి. నిరుద్యోగ యువత అయితే ఇంక అసలు ఇతను చేసే పనుల వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు రావు, కంపెనీలు అసలు ఈ రాష్ట్రానికి రావు, మన జీవితాలు నాశనం అయిపోతాయని వాళ్ళు, ప్రభుత్వ ఉపాధ్యాయులు అయితే అసలు మన ఉద్యోగాలు ఉంటాయో లేదో అనేటటువంటి భయపడే పరిస్థితి, అసలు మళ్ళీ మన జీతాలు 1వ తారీఖు రావట్లేదు ఇప్పుడు, ఇంకా మళ్ళీ గనక జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే 2 నెలలకో 3 నెలలకో ప్రభుత్వ ఉపాధ్యాయులకి కూడా జీతాలు, ఉద్యోగులకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రానికి వస్తుంది అనేటటువంటి ఆ భయం అనేది అన్ని వర్గాల్లో రావడంతో ఈ కులాలు ప్రాంతాలు ఈక్వేషన్స్ అన్ని దాటి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టడం జరిగింది. సో వచ్చే జనరల్ ఎలక్షన్లకి ఇది సంకేతం అనుకోవచ్చా? వై నాట్ వై 175 అని చెప్పనేసి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి